श्री सच्चिदानंद सद्गुरु साईनाद महाराज की जय। रहम नजर करो अब मोरे साई, तुम बिन नहीं मुझे माँ बाप बाए। रहम नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू अल्लाह इलाही, रहम नजर करो, रहम नजर करो, रहम नजर करो अंटे दय चूपिंचु बाबा अनि चेप्पि मनं बाबानु अभ्यर्थिंचटं निजंगा कूडा మాటికి వాస్తవం. అందరూ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, విపత్కర పరిస్థితులు ఎప్పుడన్నా వచ్చినా మానసికంగా తీవ్రమైన బాధ కలిగినా రెహమ్ నజర్ కరో కాకడహర్తలు మనం పాడతాం, దయ చూపించమని చెప్పి దీని అర్థం. ఇది ఎప్పుడైతే మనం పాడతామో తప్పకుండా మనలో ఒక ధైర్యం పెరుగుతుంది, ఆ బాధను తట్టుకొని నిలబడే శక్తిని బాబా ప్రసాదించటం అనేది జరుగుతుంది. కాబట్టి సాయి బంధువులారా, సాయి హారతులు ప్రసాదించును, మనో ప్రశాంతత, మానసిక ప్రశాంతత, మనో సంకల్పాలను సిద్ధింపచేసే గొప్ప అద్భుత అవకాశం. కాబట్టి ఎప్పుడు కూడా ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సాయి హారతుల్ని ఎప్పటికీ మరవకండి. ఒక ఎక్స్టెంట్లో ఆ సమయాల్లో మీరు పాడలేని పరిస్థితులు ఉన్నా వినే పరిస్థితి, అంటే వినటం అనేది చేసినా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది. శ్రవణం చేసినా కూడా గొప్ప ఫలితాలు ఇస్తుంది. ఈరోజు మనం తమ్నే చూసినట్లయితే పనులలో జాప్యము తొలగించి తక్షణమే ఆచరిస్తే సంకల్పం తప్పక నెరవేరుతుంది. డోంట్ పోస్ట్ పోన్ యువర్ వర్క్స్. పనులలో జాప్యం అంటే రేపు చేద్దాం, వీళ్ళు మరునాడు చేద్దాం, ఆ తర్వాత రోజు చేద్దాం. ఈ దీని వలన ఏమవుతుందంటే పనులు కొన్ని సందర్భాల్లో కార్యసిద్ధి లభించదు. అలా కాకుండా ఎప్పుడైతే మనం అవకాశాలను పుణుకుపుచ్చుకుంటూ త్వరితగతిని ఎప్పుడైతే మనం చేసుకుంటూ పోతామో పనులను బాబా మీద భారం వేసి, తప్పకుండా ఆ పనులు ఆ సంకల్పాలు నెరవేరటం మాటికి తథ్యము. జామ్నేరు లీల కథ మనం చూసినట్లయితే సాయి సచరిత్రలో అది మనకు సుస్పష్టమవుతుంది. చూడండి, రామగిరి బువ్వ బాబా చెప్పాడు జామ్నేరు పోయి విభూదిచ్చి నీ స్వస్థలానికి పో అన్నాడు. కానీ ఇతను ముందు స్వస్థలానికి వెళ్ళి తర్వాత జామ్నేరు పోదాంలే, బాబాకేం తెలుస్తుంది, అప్పట్లో మరి ఏం కమ్యూనికేషన్ లేదు కదా, ఏం తెలుస్తుందిలే, ముందు నా ఇంటికి పోతే బెటర్ కదా అని అనుకోలా. బాబా చెప్పింది వెంటనే ఆచరించేశాడు. అక్కడ ఒక ప్రాణం నిలబడింది. చూడండి, అక్కడ ఒక ప్రాణం నిలబడింది. కాబట్టి కొన్ని పనులు ఎలా ఉంటాయంటే త్వరితగతిన, ఎప్పుడైతే త్వరితగతిన అంటే ఆ సమయానికి తగ్గట్టుగా మనం వర్తించినట్లయితే, యాక్ట్ చేసినట్లయితే, ఇట్ గివ్స్ ఎ గుడ్ రిజల్ట్ ఇన్ అవర్ లైఫ్. మంచి ఆనందాన్ని కూడా అందించటం అనేది జరుగుతుంది. కాబట్టి సాయి బంధువులారా, ఇంకా చూస్తుండగానే జ్యేష్ఠ అమావాస్య, జ్యేష్ఠ పౌర్ణమి, గురు పౌర్ణమి వేడుకలు ఇవన్నీ కూడా మనం జరుపుకోబోతూ ఉన్నాం. గురు పౌర్ణమి జూలై 24వ తారీఖు మాన్సి మహాసంస్థానంలో అత్యంత వైభవపేతంగా అద్భుతంగా ప్రప్రథమ గురు పౌర్ణమి వేడుకలను ఆచరించబోతూ ఉన్నాము. చాలా ఘనంగా ఆచరించబోతూ ఉన్నాం. అదే నేను కార్యక్రమాలు కూడా నిన్నటి నుంచి ఏర్పాట్లు ఎలా చేయాలని ఆలోచన చేస్తూ బాబా ఇస్తున్న సూచనల మేరకు ముందుకు సాగిపోతున్నాం. చక్కటి విద్యుత్ అలంకరణలతో, అంటే మేము రావచ్చా గురువు గారు అనే ప్రశ్నలు
ఎవరు అవకాశాలు ఎలా ఉంటాయో రేపటి రోజు మనకి తెలియదు. మీరు రావటం రాకపోవటం అనేది పక్కన పెడితే ప్రత్యక్షంగా వీక్షించటం అయితే తప్పకుండా అది జరుగుతుంది. అన్నీ బాగుండే అవకాశాలు అన్నీ బాబా మనకి అందించి పరిస్థితులన్నీ ఒక క్రమబద్ధీకరించబడితే చక్కగా దర్శనం చేసుకోవచ్చు. అప్పుడు పరిస్థితులు ఇంకా టైం ఉంది కాబట్టి దాని గురించి ఆలోచన చేద్దాం. 3 రోజుల కార్యక్రమాలు మనం ఎలా ఆచరించబోతు ఉన్నామంటే 22, 23, 24 గురువారం నుంచి గురు పౌర్ణమ వేడుకలు ఘనంగా మనం ప్రారంభించుకోబోతున్నాం. ప్రతిరోజు అష్టోత్తర శత కలశాభిషేకం మహాయంత్రానికి, స్వయంభు సాయినాథుడికి. స్వయంభు సాయినాథుడు మహాయంత్రంపై స్థితుడు కాబోతున్నాడు. ఆ 3 రోజులు మాత్రమే స్వయంభు సాయినాథుడు అక్కడ ఉంటాడు. కాబట్టి సాయినాథుడికి మహాయంత్రానికి 3 రోజుల పాటు వివిధ రకాల మూలికలతో వివిధ రకాల ఫలరసాలతో అత్యంత అద్భుతంగా అష్టోత్తర శత కలశాలతో 108 కలశాలతో అభిషేకం 3 రోజుల పాటు ఉంటుంది. గురువారం, శుక్రవారం, శనివారం. గురు, శుక్ర, శని 3 రోజులు ప్రత్యేక అలంకరణలు ఉంటాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, చూసిన దానికంటే ఇంకా అద్భుతంగా అలంకరణలు ప్లాన్ చేస్తున్నా. అలాగే గురువారము, శుక్రవారము ఉదయం 10 నుంచి 12 వరకు ప్రత్యేక కార్యక్రమాలు పెడుతున్నాం. గురు పౌర్ణమి నాడు 10 నుంచి 12 వరకు మహాయంత్ర పూజ. యంత్ర పూజ అయిపోయిన తర్వాత గురుపాద పూజ, గురువందనం, పూలాభిషేకం, మహానక్షత్రహారతి ఇవన్నీ కూడా ఉంటాయి ఆ రోజు. నా ఉద్దేశం మహానక్షత్రహారతి మనం సాయంత్రమే చక్కగా ఆ చీకట్లో ఆ వెలుగులు నిజంగా అత్యంత అద్భుతం. పూలాభిషేకంతో మధ్యాహ్న హారతి అక్కడ ముగిస్తాం. ఈ 3 రోజులు కూడా మహాపల్లకీ సేవ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం పల్లకీ సేవ ఉంటుంది. ఈ 3 రోజులు కూడా ఊయల సేవ ఉంటుంది బ్రహ్మాండంగా బాబాకు. చాలా అద్భుతంగా రకరకాల టపాకాయలు అవ్వచ్చు, అలంకరణలు అవ్వచ్చు, పల్లకీ సేవలు అవ్వచ్చు, అన్నీ కూడా అత్యంత వైభవపేతంగా చేయాలి అనేది ఒక సంకల్పం. ఆ సంకల్పాన్ని కల్పించింది బాబా, నెరవేర్చుకోవాల్సింది మీరు, నేను, మనమందరం కలిసి నెరవేర్చుకోవాలి. దీన్ని అవకాశం బాబా ఇస్తున్నాడు కదా, కాబట్టి మనం ఆలోచించకుండా ఈ కార్యక్రమంలో పూర్తిగా అందరం పాలు పంచుకుందాం. ఇంకా సమయం ఉంది. గురుదక్షిణలు అనేవి స్వీకరించడం జరుగుతుంది. అది వస్తురూపం అవ్వచ్చు, ధనరూపమైన దక్షిణ అవ్వచ్చు, ఏదైనా వస్త్రం అవ్వచ్చు. బాబా మీకు ప్రేరణ ఎలా కల్పిస్తాడో చక్కగా అలా చేసే ప్రయత్నాలు చేయండి. సమయం ఉంది, అందుకే ముందుగానే చెప్తున్నాం. ఎందుకంటే నాకు తెలుసు మీ ప్రేమ ఎటువంటిదో, మీ భక్తి ఎటువంటిదో, మీరు ఏ విధంగా దక్షిణ ఇస్తున్నారో బాబా కూడా నాకు తెలుసు. ఆయన ఇచ్చిండే వ్యక్తి కాబట్టి ఇక్కడ ఒకటి వాస్తవం, అందరం ఆ తండ్రికి కృతజ్ఞత చెప్పబోతున్నాం. అందరం ఆ రోజు ఆ 3 రోజుల పాటు 72 గంటలు అద్భుతంగా విశేషంగా మనం బాబాకు మన ప్రేమను, మన భక్తిని, మన సంకల్పాలను, మనమందరం ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలన్న సంకల్పంతో ఆ 3 రోజులు విశేషంగా మనం కార్యక్రమాన్ని ఆచరించబోతూ ఉన్నాం. మిగతా వివరాలకి మన సంస్థాన కార్యాలయానికి ఫోన్ చేయండి. మా స్వరూపరాణి, గురుజీ నమస్తే, మొన్న పూజ రోజు మహాయంత్రం అలంకరణ చాలా బాగుంది, చాలా సంతోషం అమ్మ స్వరూప. ఇంకా నాలో అదే తపన, ప్రతి పౌర్ణమి అమావాస్యకు ఆ మహాయంత్రాన్ని వివిధ రకాలుగా బాబా ప్రేరణతో అలంకరణ చేయాలని, తర్వాత గురు పౌర్ణమి 3 రోజులు కూడా చాలా విశేషమైన అలంకరణలు చేయాలి అనేది ఒక సంకల్పం. ఒకటేంటంటే ఒక అంటే అదృష్టమో దురదృష్టమో నేను మాట్లాడలేదు, కానీ ఒక అవకాశం బాబా ఎలా కల్పిస్తున్నాడు. ఇప్పుడు ఈ కరోనా కారణంతో స్వర్ణ తాపడానికి ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి పనులు జరగడానికి. బట్ ఏదైనా విజయదశమి రోజు మనం మహాయంత్రానికి స్వర్ణ తాపడం చేయబోతూ ఉన్నాం. చాలామంది అడుగుతున్నారు సమయం ఉందా, ఇంకా సమయం ఉంది దానికి. ఈలోపు యంత్రాలయానికి సంబంధించిన అంతరాలయంలో చేయవలసిన కొన్ని కార్యక్రమాలన్నీ పెండింగ్లో ఉన్నాయి. కాస్త రోజులు చూసుకొని అన్ని అవకాశం అంటే మనకు మార్గం దొరకగానే గురు పౌర్ణమి నాటికి అంతరాలయంలో ఉన్న నేను అనుకున్నటువంటి అలంకరణలు అవ్వచ్చు, ఆ అద్దాలు అవ్వచ్చు, అన్నీ కూడా పరిపూర్ణంగా పూర్తి చేయాలన్న సంకల్పం. గురు పౌర్ణమికి నిజంగానే చాలా విశేషంగా మనం కార్యక్రమాలు జరుపుకుందాం. చాలా సంతోషం స్వరూప, నువ్వు బయటికి చెప్పావు, చాలామంది మనసులో అనుకున్నారు చాలా అద్భుతంగా ఉందని. సాయిరాం గురూజీ, మీరు చెబుతుంటే దివ్యారావు తీగల ఇప్పుడే మా కనుల ముందు జరుగుతోంది అనిపిస్తోంది. చాలా 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 ఎక్సైటెడ్ టు సీ ఫర్ గురుపౌర్ణమి. నిజంగా తల్లి,
దివ్య కరెక్ట్ చెప్పావు. నా పరిస్థితి ఎలా ఉందంటే రేపే అన్నట్టుంది. అంతే కదా, ఆ సేవ చేస్తుంటేనే ఆనందము, అలంకరణలు చేస్తుంటే పరమానందము. నిజంగా ఆనందం వేరు, మీకు నాకు తెలుసు. ఎందుకు ప్రతి పౌర్ణమి అమావాస్యకు మీరు పూజలు చేసుకునేటప్పుడు మీ మీ గృహాలలో మీరు ఎంత ఆనందపడుతున్నారో నాకు తెలుసు. అలాగే ఇక్కడ యంత్రానికి అభిషేకం చేసేటప్పుడు, అలంకరణ చేసేటప్పుడు నేనెంత ఆనందపడుతూ సంతోషపడుతూ, ఎన్ని గంటలైనా కానీ అలంకరణ మీకు కట్ స్టార్ట్ చేసి వీడియోలు చూపిస్తున్నారు కానీ ఇట్ టేక్స్ లట్ ఆఫ్ టైం. చూస్తున్నారు కదా చాలా పేషెన్సీతో. ఒక రాయి మీద మనం అలంకరణ చేసినట్టుగా భావన చేస్తే అలా రావు. సాక్షాత్ ఆ తండ్రికి, సాక్షాత్ ఆ జగన్మాతను అక్కడ కూర్చోబెట్టుకుని వారికి అలంకరణ చేసే భాగ్యం వచ్చింది అన్న ఆనందంతో చేస్తేనే, మనఃపూర్వకంగా చేస్తేనే, ఓర్పుతో చేస్తేనే, సహనంతో చేస్తేనే ఆ విధమైన ఫలితాలు వస్తాయి. అవి మీ అందరూ చేస్తున్నారు, మీకు కూడా తెలుసు. కాబట్టి గురుపౌర్ణమి నిజంగానే నువ్వు అన్నట్టు దివ్య, నువ్వు అన్నది వాస్తవం. ఇంక మనకు ఎప్పుడు ఎప్పుడెప్పుడు గురుపౌర్ణిమా, ఎప్పుడెప్పుడు అవకాశమా అనేది ఎదురు చూద్దాం. ఇంకా కూడా నేను ఈ లోపల టైం ఉంది కాబట్టి, అంటే ఇక్కడ ఒకటి వాస్తవం మీ అందరికీ నేను చెప్తున్నా, ఎవరో మనం మనల్ని మెచ్చుకుంటారని మనం చేయటంలో ఈ కార్యక్రమాలని. ఒకరు మెచ్చుకోవటం అనేది కాదు ఇక్కడ టార్గెట్. బాబా సంతోషపడాలి, ఎందుకంటే గురు పౌర్ణిమ కాబట్టి మన గురువు సంతోషపడాలి. మన గురువు ఎప్పుడు సంతోషపడతాడంటే మన ఆత్మ సంతృప్తి చెందింది అంటే మన గురువు సంతోషపడ్డట్టే లెక్క. కాబట్టి ఆ విధంగా మీరు కూడా మీ ఇంట్లో చక్కగా ఆ 3 రోజుల పాటు సాయి దివ్య రక్షాకవచ యంత్రాలు తీసుకున్నవారు 3 రోజులు అలంకరణ ఎలా చేయాలో నేను చెప్తానండి. 3 డేస్ యంత్రానికి ఎలా అలంకరణ చేయాలో. కాబట్టి చాలామంది ఎవరైనా తీసుకోవాలనుకున్న వారు తీసుకోండి, ఇంకా సమయం ఉంది కాబట్టి. విశేషంగా 3 రోజుల పాటు సాయి దివ్య రక్షాకవచ యంత్రాన్ని గురుపౌర్ణమి గడియల్లో పూజించబోతున్నారు మీరందరూ, మీతో చేయించబోతున్నాను. 3 రోజుల పాటు లైవ్ పూజలు మీకు ఉంటాయి, 3 డేస్ పాటు ఇక్కడ నేను చేస్తాను. మీతో కూడా మీ మీ గృహాలలో చక్కగా కూర్చొని క్లుప్తమైన చాలా తక్కువ సమయమే, ఎక్కువ మరి గంటలు లేకుండా చక్కగా మీతో కూడా గురు పౌర్ణిమ పూజల్ని మీ ఇంట్లో కూడా చేయించే ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి సాయిబంధులరా, మన మానసి మహాసంస్థానంలో గోసేవకు సమర్పిస్తున్న వారు కృష్ణ కిషోర్, వి శరణ్ చంద్రరావు, అలేఖ్య, సనయ, అన్వయ. అలేఖ్య బర్త్డే అమ్మ, అలేఖ్య జన్మదిన శుభాశిస్సులు, విష్ యూ హ్యాపీ బర్త్డే. డి వినోద్ కుమారి, ఎస్ శ్రీను, సాయి దుర్గ, నాగ వెంకట, వరలక్ష్మి, నాగదేవి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ గోమాత అనుగ్రహం అలాగే సాయి కృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నాను. స్వర్ణయంత్ర తాపడానికి రాజు, స్వర్ణ, హర్ష, సింధు, శరణ్య, అలాగే వీరు కుటుంబ సభ్యులందరూ సమర్పిస్తున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ ఉన్నాను. గాయత్రి ఎస్, గురుజీ హారతి పాడుతూ వేరే ఆలోచనల్లోకి వెళ్ళిపోతున్నాం. అలా కాదు, అటువంటి పరిస్థితులు రాకూడదు తల్లి. ఒక్కసారి కాన్షియస్తో అంటే మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఒక జాజికాయని చేతిలో పట్టుకొని హారతి పాడండి. డీవియేషన్స్ ఉండవు ఎట్టి పరిస్థితుల్లో. బ్రహ్మాండం ఉంటే మీకు మీ కుటుంబ సభ్యులకు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని ఆశీర్దిస్తున్నాను. సాయి భోజన్ సింగిల్ డే, దాడి వరలక్ష్మి, తేజ, దేవ, సన్యాసి నాయుడు, లక్ష్మీబాయ్, కొరిబిల్లి, వీరు కుటుంబ సభ్యులందరూ సమర్పిస్తున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో, అష్టశ్చర్యాలతో తొలుతూగాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నాను. అలాగే సాయి భోజన్ నిధికి శ్రీజ పుట్టినరోజు, శ్రీజ నీకు జన్మదిన శుభాశిస్సులు తల్లి. ఆర్ లక్ష్మీ ప్రసన్న, కేఆర్ భావన, లక్ష్మీనారాయణ రెడ్డి, లిఖిత్ రెడ్డి, శ్రీనివాస నాయుడు, రమ, శ్రీహరికీర్తి, జిఎన్న, సంధ్య, భానుతేజ, హేమంత్, గోపీనాథ్, సుధా, జస్వంత్ సాయి, సాయి సంహిత, హింగే రవీందర్, రజిత, సాత్విక్, శశివర్ధన్, సాయి గౌతమి, పేరల దయాకర్రావు, వనజ, శివరామ కృష్ణ, సాయి శివాని, హర్షగూడ నుండి, కీర్తిశేషులు, పేరాల కమలమ్మ వర్ధంతి, వారు ఎక్కడ ఉన్నారు వారు ఆత్మ శాంతించాలని, సద్గతి లభించాలని బాబాను వేడుకుంటున్నా. పట్నాల శ్యామల, లోవారాజ్, వెంకట, సాయి విశ్వాస్, రిత్విక్ ఈస్ట్ గోదావరి నుండి, అనుష గుజ్జార్, రవికుమార్, ప్రవీణ్ కుమార్, డి వినోద్ కుమారి, శ్రావ్య, ఆలరెడ్డి, సత్యపాల్ రెడ్డి, సువర్ణ, సుతిన్ రెడ్డి, నిఖిల, కియాన్, సుప్రీత్ రెడ్డి, ప్రజ్వల్,
శ్రీదేవి, లక్ష్మీ శరణ్య బర్త్డే అమ్మ లక్ష్మీకి జన్మదిన శుభాశీస్సులు. అలాగే గాయత్రి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సమర్థ సద్గురు సాయకృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ మీ అందరి తరఫున సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుని వేడుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మనం కొద్దిసేపు మనం చైతన్య క్రియను చేద్దాం. అందరూ నిటారుగా చక్కగా కూర్చోండి, చిన్న ముద్రలో కూర్చోండి. బెల్స్ మరల నేను చెప్తాను, కాన్షియస్తో ఉండండి. ఈ ముద్రలోకి రండి అందరూ. నచ్చిన కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ని మీరు కనులలో ఇలాగే ఈ ధ్వనిని వింటూ మీరు వీక్షించి అంటే గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. చూశారు కలర్ చూడని వాళ్ళు చూడలేదని చెప్పి టైప్ చేయండి. ఏ కలర్స్ మీరు చూశారు, మీకు ఏ కలర్స్ కనపడ్డాయి? రెడ్ అయితే రెడ్, గ్రీన్ అయితే గ్రీన్, ఏ కలర్ మీరు ఇప్పుడు చూశారు
రెడ్ గ్రీను ఆరెంజ్ రెడ్ ఎల్లో వైలెట్ పర్పుల్ నో కొంతమంది గుడ్ పర్వాలేదు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది డోంట్ వరీ ఓకే కొంతమంది ఎక్కువ భాగం చూస్తున్నారు కొంతమంది చూడలేకపోతున్నారు డోంట్ వరీ దానికి నేను చెప్పా కదా పర్టికులర్ కలర్ని మీరు చూసి కనులు మూసి మరలా గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి అంటే కలర్ని చక్కగా అలా తదేక్షణంగా చూసి కనులు మూసుకో మరలా ప్రాక్టీస్ అలా చేయటం వల్ల కొంతకాలం అయిన తర్వాత కొంత టైం అయిన తర్వాత మీరు చూడకుండానే ఆ కలర్ని రికలెక్ట్ చేసుకోగలుగుతారు దట్ ఈస్ ద ప్రాక్టీస్ ఇప్పుడు బెల్స్ మోగిస్తాను ఎన్నిసార్లు బెల్స్ మోగిస్తున్నానో ఒకసారి చూడండి హౌ మెనీ టైమ్స్ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ రైట్ ఆన్సర్ ఈస్ ఫోర్ అగైన్ ఐఎమ్ ప్లేయింగ్ ఇప్పుడు ఎన్నిసార్లు ఎన్నిసార్లు సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ టైమ్స్ మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఇప్పుడు సాయి సచ్చరిత్ర సాయి సచ్చరిత్ర సంస్థానంలో ఏ రేటు వాట్ ఈస్ ద ప్రైజ్ ఆఫ్ సాయి సచ్చరిత్ర షాక్ తింటారు ఒకసారి అమ్మ బాబా ఏంటి ఈ క్వశ్చన్ అయ్యో 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 అందుకా గురుజీ సచ్చరిత్ర తీసి అలా తీసి పక్కన పెట్టారు అవును నేను కూడా వెరిఫై చేసుకో ఎంత ఉంది ప్రైజ్ సాయి వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ సాయి సచ్చరిత్ర ఇప్పుడు దొరికిపోయారండి అందరూ చూసారా మీరు ఒక్కళ్ళు ఇంతవరకు కరెక్ట్ ఆన్సర్ టైప్ చేయలే 150 అంటున్నారు 250 అంటున్నారు 75 అంటున్నారు 50 రూపీస్ అంటున్నారు 200 అంటున్నారు 200 అంటున్నారు తెలియదు అంటున్నారు కొంతమంది 250 150 75 60 20 రూపీస్ 60 రూపీస్ 99 165 100 కొంతమంది 116కి వచ్చారు దగ్గర దాకా వస్తున్నారు కొంతమంది ఇంకా 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 ట్రై 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 116 అనేవాళ్ళు ఒకళ్ళు కొట్టారు మొత్తానికి అమ్మ అంటే వాళ్ళు బుక్ చూశారు 100% నాలుగే చూసి ఉంటారు 150 200 150 200 154 60 60 60 60 60 118 అబ్బా 118 దాకా వచ్చారమ్మా ఇంకొద్దిగా దగ్గర 120 ఓకే అయిపోయాయి 120 రూపీస్ రైట్ నౌ సాయి సచ్చరిత్ర కాస్ట్ వన్ 120 రూపీస్ అండి సాయి సచ్చరిత్ర సంస్థానంలో సంస్థాన్ సాయి సచ్చరిత్ర సరదాగా మిమ్మల్ని మైండ్ రిలాక్స్ చేయడానికే నేను ఈ ప్రశ్న వేసింది ఓకే ఇంకొక క్వశ్చన్ రెడీ రెడీ ఈ క్వశ్చన్ ఇప్పుడు ఇది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి మీరు సమాధానం చెప్పకపోతే అంటే నా పరువు పోతుంది అయినా లేదు మీరు చెప్తారు మన సాయి దివ్య రక్ష కవచ యంత్రం ఏదైతే మహాయంత్రం ప్రతిష్టాపన చేసుకున్నామో ఆ మహాయంత్రానికి అంటే అది ఒక కమలం పువ్వులాగా చేశాం కదా ఎన్ని రేకులు ఉన్నాయి అర్థమైంది కదా ఆ రేకులు ఉన్నాయి కదా చుట్టూ తీల అవి ఎన్ని ఉన్నాయి అర్థమైంది కదా ప్రశ్న మన మహాయంత్రం రౌండ్గా ఉంది కదా ఆ రేకులు ఉన్నాయి కదా అట్లా అవి ఎన్ని 11 12 10 6 8
ఎనిమిది, పదకొండు, పదహారు, పద్దెనిమిది, పదకొండు, 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 పన్నెండు, 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 పదమూడు, పదకొండు కొట్టారు అందరు. చాలా సంతోషం. పదకొండు ఉన్నాయి ఏకాదశి. ఏకాదశ రేకులు ఉన్నాయి చుట్టూతల. రేపు పొద్దున మనం స్వర్ణ తాపడం కూడా ఆ రేకులన్నిటికి కూడా ఆ తాపడం చేయించిపోతున్నాం. నిజంగా ఆ విజయదశమి మహాసమాధి గడియలలో మనం ఆ రోజు విజయదశమి రోజు ఆ మహాయంత్రాన్ని అలా వీక్షించటం మనందరి జీవితాలలో ఆ తండ్రి స్వర్ణకాంతులను నింపబోతూ ఉన్నారు. అది ముమ్మాటికి సత్యం. నిజంగా పదకొండు పదకొండు రేకులు ఇవన్నీ మీకు గుర్తుండిపోతాయి భవిష్యత్తులో అల్టిమేట్గా. కాబట్టి సాయి బంధువులారా, ఏదైనా సరే ఎన్ని బాధలున్నా ఎన్ని ఎటువంటి పెయిన్స్ ఉన్నా ఏమున్నా కాస్త మనం రిలాక్స్ అవ్వటం అనేది మన చేతుల్లో ఉంది. మనం అవ్వాల్సిందే తప్పదు. ఇవాళ ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి. కాస్త మనసుని నెమ్మదిగా చేసుకుంటేనే అన్నిటినీ దాటుకుంటూ మనం ముందుకి వెళ్ళటం అనేది మాటకి జరుగుతుంది. వన్ మోర్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ అడిగినా అగైన్ వన్ మోర్ క్వశ్చన్ మీరు అడగమంటే ఇంకో క్వశ్చన్ అడుగుతావు. అది కూడా ఈజీలే అండి, సింపుల్ సింపుల్ క్వశ్చన్. ఎస్ ఓకే. మన మాన్సీ మహాసంస్థాన్ అజ్మాపూర్లో ఉంది కదా. ఈ అజ్మాపూర్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది? ఈ అజ్మాపురం ఏ డిస్ట్రిక్ట్ జిల్లా ఏ జిల్లాలో ఉంది? నల్గొండ, నల్గొండ, కరీంనగరు, తెలంగాణ స్టేట్ అండి. నేను అడిగింది డిస్ట్రిక్ట్. నల్గొండ, నల్గొండ, నల్లగొండ, నల్లగొండ, యాక్చువల్ నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాదు. నల్లగొండ ఎక్కువ కొట్టేశారు. రంగారెడ్డి, దేవరకొండ, మహబూబ్నగర్, కరీంనగర్, జగిత్యాల. అమ్మ బాబు, జగిత్యాల దాకా తీసుకెళ్ళిపోయారు. సరే, నల్గొండ జిల్లాలోనే ఉంది. నల్గొండ జిల్లా మాన్సి మహాసంస్థాన్ అజ్మాపూర్ పెద్ద అరిసెలు ఏంటది పిఏపల్లి. అజ్మాపూర్ పిఏపల్లి నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. లక్ష్మీ సౌజన్య గురుజీ, మా అమ్మగారు వేముల వెంకటేశ్వరమ్మ నీరసం తగ్గి ఆరోగ్యంగా ఉండాలని బ్లెస్ చేయండి. తప్పకుండా అమ్మ, శీఘ్రమేవ ఆరోగ్య అభివృద్ధి రస్తు, సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధి రస్తు. కాబట్టి ఈరోజు కార్యక్రమంలో మనం ఇంకా అగరబత్తి స్టిక్స్ తీసుకోండి, అందరు నిటారుగా కూర్చోండి, ధూమక్రియ చేద్దాం. ఓం లం సాయినాథాయ నమః. 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 రక్ష రక్ష సాయి రక్ష, రక్ష రక్ష సాయి రక్ష, రక్ష రక్ష సాయి రక్ష. ఓ సాయినాథ, మేమందరము సామూహికంగా సాయి రక్ష ధూమక్రియ జలక్రియను ఆచరించుచున్నాము. మాలోని అధైర్యమును తొలగించి ధైర్యమును ప్రసాదించుము. మా సమస్యలను తొలగించి
మానసిక, శారీరక, ఆర్థిక ప్రశాంతతను అనుగ్రహింపు. సర్వే జన సుఖినో భవంతు. జలపాత్రను కూడా తీసుకోండి, అందరూ చేతిలో ఉంచి ఎడమ చేతిని ఇలా పెట్టి నేను చెప్పిన మాటలు చెప్పండి. ఓం క్లీం త్వం లం శ్రీ సాయి సీతలాదేవ్యై నమః. ఓం క్లీం త్వం లం శ్రీ సాయి సీతలాదేవ్యై నమః. ఓం క్లీం త్వం లం శ్రీ సాయి సీతలాదేవ్యై నమః. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయి నాదార్పణమస్తు. పాత్రను మరల యథాస్థానంలో ఉంచండి యంత్రం పైన. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ కూడా జన్మదిన శుభాశీస్సులు. వివాహ దినోత్సవం జరుపుకుంటున్న అందరికీ కూడా వివాహ దినోత్సవ శుభాశీస్సులు. వీక్షిస్తున్న మీ అందరికీ సమర్థ సద్గురు సాయికృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నాను. అలాగే లావణ్య, మీ బ్లెస్సింగ్స్, బాబా బ్లెస్సింగ్స్ వల్ల నాకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అయింది గురూజీ. ఇప్పుడు 4th month, ప్లీజ్ బ్లెస్ చేయండి బాబా, బేబీ హెల్త్గా ఉన్న. చాలా సంతోషమైన వార్త చెప్పావు తల్లి. ఓం సులభ దుర్లభాయ నమః. డెలివరీ అయినంత వరకు అమ్మా ఈ నామస్మరణ చేయి. రోజు కొద్దిగా వీపు తీర్థం తాగమ్మా. ఏ టెన్షన్లు వద్దు, ఏ ఆలోచనలు వద్దు, ప్రశాంతంగా ఉండు. బ్రహ్మాండంగా బిడ్డనెత్తుకొని మళ్ళీ వస్తావు నా దగ్గరికి తప్పకుండా. సద్గురు సాయినాథ్ అనుగ్రహ ప్రసాద సిద్ధిస్తు. రేపటి కార్యక్రమంలో మరల కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్.